హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ నేను మీరాదా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రైడల్ సిరీస్లో మనం ఏం తినాలి ఏ డ్రింక్ తీసుకోవాలి మన స్కిన్ కేర్ని అందంగా ఎలా ఉంచుకోవాలి అన్వాంటెడ్ హెయిర్ని పార్లర్కి వెళ్లకుండా ఎలా రిమూవ్ చేసుకోవాలి టైం టు టైం తినండి టైం టు టైం పడుకోండి ఎక్కువ మెంటల్ టెన్షన్స్ పెట్టుకోవద్దు మనకి ఇంకొక వన్ మంత్లో మ్యారేజెస్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈ టైంలో మీకు ఒక మంచి బ్రైడల్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను ముఖ్యంగా మనం ఎన్ని పైపూతలు వేసుకున్నా ఓవరాల్గా తీసుకునే వాటి మీద ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎక్కువ ప్రధానంగా వాటి మీద మనం దృష్టి అనేది సాధించాలన్నమాట దీనికోసం మీరు తీసుకోవాల్సినటువంటి డిటాక్స్ డ్రింక్ ఇది కంపల్సరిగా వన్ మంత్ నుంచి మీరు స్టార్ట్ చేయండి అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి స్కిన్ వైటనింగ్ డ్రింక్ ఎస్ ఇవన్నీ కూడా మీకోసం నేను ప్రిపేర్ చేసి పెట్టాను మీ ఒక రకంగా చెప్పాలంటే వెయిట్ లాస్ అండ్ స్కిన్ వైటనింగ్ ఫుడ్ అనమాట ఇది మీరు మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలాంటి ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి అని ఈగర్గా ఉంది కదా ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ స్టార్ట్ మై వీడియో మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు ఓకేనా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది అన్వాంటెడ్ హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఆ టైంలో చాలా మంది పార్లర్కి వెళ్తూ ఉంటారు బట్ను ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది లెట్స్ షేవ్ బ్రాండ్ నుంచి వైపుడ్ క్రీమ్ అండ్ ఆఫ్టర్ బాడీ లోషన్ తీసుకొచ్చానండి చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకునే క్రీమ్స్ యూస్ చేయటం వల్ల అక్కడ స్కిన్ నల్లగా అయిపోతుంది అండ్ ఇరిటేషన్ వస్తుంది ఇచ్చింగ్ వస్తుంది అలాంటి వాళ్ళు ఈరోజు నేను చూపించేది ఒకసారి ట్రై చేయండి ఇది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి రేజర్ పైన కింద గ్రిప్ ఉండటం వల్ల మనకి కోసుకోవటం అనేది ఉండదు అనమాట ఇక్కడ పైన కింద గ్రిప్ ఉంది చూసారా అది కోసుకోదు అండ్ మనకి ఇది సేఫ్టీ లాక్ సిస్టమ్ కూడా ఉందనమాట మనం దీన్ని చాలా ఈజీగా షేవ్ అనేది చేసుకోవచ్చు అండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీనివల్ల మనకి ఎటువంటి ర్యాషెస్ రావు స్కిన్ నల్లగా అయిపోదు అక్కడ ఇచ్చెస్ కానీ డార్క్నెస్ కానీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైపుడ్ క్రీమ్ని మీరు ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉందో అక్కడ అప్లై చేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి షేవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వైపుడ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి అప్పుడే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది ర్యాషెస్ లేకుండా ఇచ్చింగ్ లేకుండా అలాగే స్కిన్ నల్లబడకుండా ఉంటుందన్నమాట ఇట్లా నేను నా హ్యాండ్ మీద నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా నా హ్యాండ్ మీద అంత లేవు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో మీరు దీన్ని రిమూవ్ చేసుకోండి చాలా మందికి ఫస్ట్లో చేసుకునే వాళ్ళకి భయం ఉంటుంది బట్ చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడ తెగటం అనేది ఉంటుంది ఎందుకో తెలుసా పైన కింద సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్నగా నా హెయిర్ పోయింది చూసారా చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చక్కగా క్లీన్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్ని వాష్ చేసుకున్నాను చాలా స్మూత్గా ఉంది నెక్స్ట్ మీరు లోషన్ అప్లై చేసుకోండి ఈ లోషన్ వల్ల మన స్కిన్ నల్లబడకుండా చాలా సాఫ్ట్గా ఇరిటేషన్ ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది లిప్స్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటి అంటే స్క్రబ్ ఎక్కువగా యూజ్ చేయండి స్క్రబ్ యూజ్ చేయడం వల్ల లిప్స్ డార్క్నెస్ పోతుంది అండ్ గా కూడా మీకు పింక్ షేడ్లో అయితే వస్తున్నాయి మీరు నెల రోజుల ముందు ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలో నేను లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు అక్కడ మ్యారేజ్ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా బయటకు తిరగాలన్నా కూడా ఒకసారి స్క్రబ్ని ఎక్కువగా యూజ్ చేయండి ఇక మన ఫుడ్ విషయానికి వచ్చేద్దాము ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి మీరు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి అందులో సబ్జాలు వేసుకోండి నైట్ నానబెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ సబ్జాలు రెడీ అయిపోతాయి ఇందులో మీరు వన్ టేబుల్ స్పూన్ సబ్జాలు వేసుకున్నారు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ లెమన్ యాడ్ చేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ హనీని కూడా మిక్స్ చేసుకోండి హనీ కొంచెం మంచి హనీని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్లో మనకు అంతా ఫేక్ వస్తున్నాయి కాబట్టి ఇది మీరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వన్ అవర్ ఏదైనా యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ జిమ్కి కానీ కంపల్సరీగా వెళ్ళండి ఇది డిటాక్సిఫైడ్ డ్రింక్ అండి మీ బాడీలో ఉన్నటువంటి ఏదైనా వేస్ట్ని మొత్తాన్ని బయటకు పంపించేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్కి వచ్చేద్దాం ఫస్ట్ ఒక బౌల్లో ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పాలలో ఒక గ్లాస్ నీళ్లు కడిపి పొయ్యి మీద పెట్టుకొని మరిగించిన తర్వాత ఓట్స్ వేసుకోండి ఓట్స్ వేసుకున్న తర్వాత అందులో బెల్లం ముక్క యాడ్ చేసుకోండి బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోతుంది మీరు కంగారు ఏం పడదు ఇంత పెద్ద బెల్లం వేసానని ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది నా ఒరిజినల్గా నేను తినే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇది అండ్ ఇంకోటి తెలుసా అండి మీ స్కిన్లో కూడా ఎగ్జాక్ట్గా వన్ మంత్లో చేంజ్ వస్తుంది దీనివల్ల ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు మీరు చక్క చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతారు ఓకేనా ఇది మీరు మీ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి అలాగే ఒక పోమగ్రెనేట్ తినండి ఒక పోమగ్రెనైట్ తిన్నాక ఈ జ్యూస్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ బ్లాక్ గ్రేప్స్ ఈ మూడు కలిపి జ్యూస్ చేశాను ఎవ్రీడే నేను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక వన్ అవర్ అయిన తర్వాత దీన్ని తీసుకుంటున్నాను మీరు కూడా తీసుకోండి మీ స్కిన్ కలర్ని చాలా బాగా చేంజ్ చేస్తుంది ఇవన్నీ కూడా ఓవరాల్గా తీసుకున్నటువంటి హెల్త్ డ్రింక్స్ అండ్ మీ స్కిన్ లైటనింగ్ ఓవర్ వెట్ తగ్గించుకోవటానికి నేను నేను చూపించినటువంటి బ్రేక్ఫాస్ట్ ఇక ఫుడ్ అయిపోయింది ఇప్పుడు నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను దీనికోసం ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకోండి ఇది మీరు స్టోర్ చేసుకోండి నెల రోజులు ఓకేనా మీకు స్టోర్ ఉంటుంది కాబట్టి స్టోర్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి మీరు డైలీ ఏదో ఒకటి కాదండి ఇది ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతుంది మంచి ముక్కవర్చస్ని ఇస్తుంది ఈ వన్ మంత్లో అలాగే మీరు తీసుకునే ఫుడ్ టైమింగ్స్ కూడా కరెక్ట్గా ఉంచుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ బీట్రూట్ పౌడర్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ శాండల్ వుడ్ పౌడర్ ఇవన్నీ కూడా ప్యూర్ ప్రోడక్ట్స్ తీసుకోండి మీకు కావాలనుకుంటే లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓకేనా ఎస్ ఇప్పుడు ఇందులో రోజ్ పెటల్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఇవన్నీ కూడా మీ స్కిన్ని చాలా మంచిగా లైటనింగ్ చేస్తాయి మురికి మచ్చల్ని తొందరగా నివారించేలాగా అన్నమాట అలాగే వైల్డ్ టర్మరిక్ అండి కస్తూరి పసుపు కొంచెం వేసుకోండి మీకు పసుపు గిట్టదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాగా చక్కగా ఇవన్నీ కలుపుకొని మొత్తం అంతా ఒక ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు దాంట్లో కానీ నిల్వ ఉంచుకోవచ్చు నేను మీకు జస్ట్ కొలతలుగా చూపిస్తున్నాను అంతే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి చక్కగా మొత్తం అంత కలుపుకోండి అండ్ టైం టు టైం తినండి టైం టు టైం పడుకోండి మెంటల్ టెన్షన్స్ ఏమీ కూడా పెట్టుకోవద్దు ఓకేనా ఇది నేను ఓన్లీ బ్రైడల్స్కి మాత్రమే ప్రిఫర్ చేస్తాను అండ్ బ్లడ్ తగ్గిన వాళ్ళు తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అది తినొచ్చు ఏంటి నేను బ్రేక్ఫాస్ట్లో చూపించినటువంటి ఫుడ్ అలా అలాగే డిటాక్సిఫైడ్ డ్రింక్ కూడా అంతేనండి మీకు చాలా చాలా మంచి చేస్తుందండి మీకు వన్ మంత్లో మీ బాడీ చాలా లైట్గా చాలా ఫ్రెష్గా స్కిన్లో మచ్చి ఖచ్చితంగా చేంజ్ అనేది చూస్తారు ఓకేనా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కొంచెం అంత పౌడర్ తీసుకొని నా ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను నేను మీకు ఇంకోటి కూడా చెప్తానండి పార్లర్కి వెళ్ళి ఓ ఈ వన్ మంత్ పూపించేసుకుందాం అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ అండి అలా వెళ్ళిన వాళ్ళు తర్వాత ఒక పది రోజులు అయినాక మీ ముఖాలే మీరు చూసుకోలేరండి అంత దారుణంగా తయారైపోతాయి అనమాట చక్కగా అన్వాంటెడ్ హెయిర్ని ఇంట్లో రిమూవ్ చేసుకోవచ్చు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి ఇలాగ మేడ్గా ట్రై చేయండి మీ స్కిన్ చాలా బాగుంటుందండి ఇట్లా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కావాలనుకుంటే రోజు వాటర్ వేసుకోండి లేదంటే జస్ట్ నార్మల్ వాటర్ తోటి కలుపుకోవచ్చు లేదంటే టమాటా గుజ్జుతో కలుపున కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట చక్కగా కలిపేసుకోండి ఎవరైనా సరేనండి పార్లర్కి వెళ్ళి అక్కడ పదివేలు ట్రీట్మెంట్ అండి థర్టీ థౌజండ్ తీసుకుంటాము వన్ మంత్ ట్రీట్మెంట్ అంటారు ఏదైనా కెమికల్స్ మన లోపలికి వెళ్తున్నాయని మాత్రం మర్చిపోవద్దండి మనం ఓవరాల్గా తీసుకునే హెల్త్ హెల్తీ ఫుడ్లోనే మన స్కిన్ అనేది అందరికీ కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు చేంజ్ చేయండి ఫుడ్ మీ స్కిన్లో కూడా కంపల్సరీగా చేంజ్ అనేది వస్తుంది ఇట్లాగా చక్కగా ఒక క్రీమ్ లాగా కలిపేసుకోండి ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను మీరు స్నానానికి వెళ్ళబోయే ముందండి ఒక గంట ముందు స్నానానికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఒక గంట ముందు చక్కగా దీన్ని ఫేస్కి అప్లై చేసుకోండి నెక్కి చేతులకి బ్యాక్ నెక్ అంతా అప్లై చేసుకోండి అండ్ ఇంకొకటి నేను మీకు హెయిర్ గురించి కూడా చెప్తున్నాను హెయిర్కి కూడా రైస్ వాటర్ అప్లై చేయండి హై రైస్ వాటర్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను క్లీన్ అయితే చేసుకున్నాను వన్ అవర్ అయితే ఉంచుకొని చూడండి ఎంత బాగుంది స్కిన్ వన్ టైం వాష్కే స్కిన్లో మంచి గ్లోయింగ్ వస్తుంది అండ్ హెయిర్కి రైస్ వాటర్ కంపల్సరీగా రైస్ వాటర్ అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయండి ఇది నా బ్రైడల్ సిరీస్లో మీరు తీసుకోవాల్సిన ఫుడ్ అండ్ ఫేస్ ప్యాక్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్కి అండ్ హెయిర్కి కూడా రైస్ వాటర్ అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బో బాయ్ కీప్స్ మై